అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికన గౌరీ తెలిపారు. కృష్ణా కాలేజ్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆ రోజున పార్టీ కార్యాలయంలో జరిగే ఈ వేడుకలో వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికల్లో తాను మహిళా పక్షపాతినంటూ అనేక హామీలు గుప్పించి వాటిని అమలు చేయడంలో విఫలం చెందారన్నారు. 4.5 ఏళ్ల పాలనలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోగా కొత్తగా పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు పూర్తి న్యాయం జరగాలంటే జగన్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ రోజున మరి వివిధ రంగాల్లో మహిళలు విజయం సాధించినటువంటి మహిళల్ని సన్మానించుకోవడానికి మరి నేను నిర్ణయించుకున్నా. ఆ కార్యక్రమానికి తప్పకుండా మహిళలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, ఎక్కడ మహిళలు గౌరవిస్తారో, గౌరవించబడతారో అక్కడ మరి దేవతలు ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మహిళలకి గౌరవం లేదని, లభించట్లేదనే విషయాన్ని ఈరోజు మనం అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి 2014లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మహిళా పక్షపాతనని చెప్పుకుంటూ మహిళలకి డ్వాక్రా రుణాలు చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటిస్తే, మరి రాష్ట్రానికి చెందినటువంటి మహిళలందరూ కూడా ఇంట్లో భర్త చెప్పినా వినకుండా, అన్నదమ్ములు చెప్పినా వినకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోటేసి గెలిపించారు.